ఏర్పాటు చేయాలి. ఆయన ఆయన ఒక్క వైశ్య కులానికి చెందిన వ్యక్తి కాదు. అంబేద్కర్ గారిని అంబేద్కర్ గారు ఒక దళిత కులానికి చెందిన వ్యక్తి కాదు, అందరికీ చెందిన వ్యక్తి. ఆయన అన్ని కులాలకు చెందిన వ్యక్తి అంబేద్కర్ గారు. అల్లూరి సీతారామరాజు ఒక క్షత్రియ కులానికి చెందిన వ్యక్తి కాదు, సమస్త మానవాళికి చెందిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు. కానీ దురదృష్టవశాత్తు ఒక మనం దూరం చేసుకున్నాం ఇలాంటి మహానుభావులందరినీ. ఒక అల్లూరి సీతారామరాజు గారు కానీ గుండెలో తీసుకోవాల్సిన వ్యక్తులు. నేను కోరుకుంటుంది కూడా కులాల ఐక్యత చాలా తప్పని పడేవాడిని. ఈ పదవులు రాజకీయాలు దీని అంతిమ లక్ష్యం ప్రజలకు మేలు చేయడానికి తప్ప సమాజంలో సుస్థిరత తీసుకురావడానికి తప్ప శాంతి సౌభాగ్యాలు నెలకొల్పడానికి తప్ప విడగొట్టడానికి కలిగింది. వైఎస్ఆర్సిపి జగన్ వ్యక్తిగతంగా శత్రువు కాదు అతను నాకు, కానీ అతను చేసే విధానాలు చాలా విచ్ఛిన్నంగా ఉంటాయి. మనం కులాలని కలుపుకుంటా వెళ్దామని ప్రయత్నం చేస్తూ ఉంటే అతని వ్యక్తిగత లబ్ధి కోసం అధికారం కోసం కులాలని విచ్ఛిన్నం చేసుకోవడానికి వెళ్ళిపోతూ ఉన్నాడు ఆ వ్యక్తి. కొన్ని ఉదాహరణలు చెప్తాను. నేను 2014 నుంచి కూడా నేనేం కోరుకున్నానంటే తెలంగాణలో అందరినీ ఆంధ్ర వాళ్ళకే తిట్టి పంపించారు, వాళ్ళు అక్కడ కులాలు చూడాలి. అలాగే ఇక్కడున్న 23 బీసీ కులాలు తెలంగాణలో తీసేశారు, బీసీ రిజర్వేషన్ స్టేటస్ తీసేశారు తెలంగాణలో. ఒక్క నాయకుడు మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. అలాగే వైసీపీ ఈ నాయకత్వం ఏం చేస్తుంటే బీసీలకి సీట్లు ఇస్తున్నామని చెప్పి ఒక సాధికారత లేని సీట్లలో కూర్చోబెడుతున్నారు. ఎంపీలుగా కూర్చోబెడుతున్నారు, కార్పొరేషన్ చైర్మన్గా కూర్చోబెడుతున్నారు, ఎమ్మెల్యేలుగా కూర్చోబెడుతున్నారు, కానీ వాళ్ళకి నిర్ణయాలు తీసుకునే హక్కు ఇవ్వట్లేదు. ఇది ఒక సమస్య ఉంది. నేను కోరుకుంటుంది నిజంగా రామ్ మనోహర్ లోహియా గారు ప్రతిపాదించింది అన్ని వెనకబడ్డ కులాల దగ్గర నుంచి శెట్టిబలజులు కానీ గౌడ కులస్తులు కానీ యాదవ కులస్తులు కానీ దేవాంగులు కొప్పిలి వెలములు కాళింగులు నగరాలు తూర్పు కాపులు వీళ్ళతో పాటు కాపు సామాజిక వర్గంలోని ఒంటరి బలిజ తెగ సమూహాలు తెగలు వీళ్ళందరూ కూడా ఎక్కువ సంఖ్యాబలం ఉన్న కులాలు ఇవన్నీ. అందుకే వీళ్ళలో సఖ్యత లేదు. వీళ్ళలో సంఖ్యాబలం ఉన్న కులాల్లో సఖ్యత లేదు, సఖ్యత ఉండదు. ఆ సఖ్యత సాధిస్తేనే తప్ప ఈ కులాలు వైఎస్ జగన్ దగ్గర దేహి అనుకునే పరిస్థితి నుంచి బయటపడతారు. సంఖ్యాబలం ఈ కులాలది, అధికారం జగన్ది. ఈ పరిస్థితి మారాలి, మారుతుంది, మారుస్తాం. శెట్టి బలిజలు కులస్తులు ఎదగడం అంటే, గౌడ కులస్తులు ఎదగడం అంటే, యాదవ కులస్తులు ఎదగడం అంటే మిగతా కులాలు తగ్గడం కాదు, మిగతా కులాలు తగ్గడం కాదు, పై కులాలు తగ్గడం కాదు, ఉచి కులాలు తగ్గడం కాదు, అణగారిన కులాలు ఎదగడం, సాధికారత సంపాదించడం. నేను ఆ దిశగా నేను ఆలోచిస్తూ ఉన్నాను. మత్స్యకార కులాలు, మత్స్యకారులు అనేక తెగలు ఉంటాయి, వాడబలిజులని కానీ అగ్నికుల క్షత్రియులను కానీ, వీళ్ళందరినీ ఎలా ముందుకు తీసుకెళ్ళాలి? కేవలం కులాల్లోని నాయకులు ఎదగడం కాదు, ఆ కుల సమూహాల్లో ఎక్కువ లబ్ధి పొందాలి, వాటి దిశగా ఎలా అడుగులేయాలి, పబ్లిక్ పాలసీలు ఎలాంటి పరిస్థితులు తీసుకురావాలి. నాయకులు చాలామంది కులాలని వాడుకొని ఎదుగుతున్నారు తప్ప కులాలకి నిజంగా ఆ లబ్ధి పొందట్లేదు, చేకూరట్లేదు. ఆ పరిస్థితి మారాలి. ఆ విధంగా ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటే పరిస్థితులు మారుతాయి, అవన్నీ ఆలోచిస్తూ ఉన్నాం.
నేను చిన్నప్పటి నుంచి వింటుంది కోనసీమలో కాపులకి సెట్టి బలిజలకి పడదు, కృష్ణా జిల్లాలో కాపులకి కమ్మవారికి పడదు, భీమవరంలో కాపులకి క్షత్రియ కులాలకి పడదు. ఇలా ప్రతి చోట చెప్తా ఉంటే నేను వచ్చి సాధించగలిగింది ఏంటంటే, నేను కనకరాజు సూరి గారు ఇలా కూర్చొని నిలబడి ఉంటాం భీమవరం. నేను 2016 నుంచి నేను ఒక సోషల్ ఇంజనీరింగ్ ప్రక్రియ మొదలుపెట్టాను. ఇద్దరు సెట్టిబలిజలకి కాపులకి పడదు 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 అని ఏంటో ఎందుకు పడాలి, ఎందుకు ఇబ్బందులు ఉంటాయి వీళ్ళందరికీ అని ఆలోచించి ఆలోచించి, ఎందుకంటే నేను నాకు ఒక అదృష్టం ఏంటంటే సినిమాలో ఉండటం వల్ల నాకు అన్ని కులాల్లో అందరు అభిమానులు ఉన్నారు. పచ్చబొట్లు పొడిపించుకునే అభిమానులు, గుండెల్లో పెట్టుకునే అభిమానులు. 2016-17 పోరాట యాత్ర చేస్తున్నప్పుడు పాయకిరావుపేటలో నా కోసం తోరణాలు కడతా విద్యుద్ఘాతానికి గురై ఇద్దరు యువకులు చనిపోయారు. నేను పరామర్శకు వారి ఇంటికి వెళ్తే సెట్టిబలిజి కులానికి చెందిన నా అభిమాని, రజిక కులానికి చెందిన అభిమాని. నేను ఇన్ని కులాల అభిమానాన్ని పొందిన వాణ్ణి. నేను పుట్టడానికి కాపు కులంలో పుట్టినప్పటికీ కూడా నేను కేవలం కాపు కులానికే పనిచేస్తాను, కాపుల కోసమే పార్టీ నేను పెట్టలేదు, నేను అందరి కోసం పెట్టాను పార్టీ. ఎందుకంటే పొలిటికల్గా నేను రైట్గా మాట్లాడను, ఏది ఆకట్టుకునేలా మాట్లాడను, ఏది సరైందో నేను అదే మాట్లాడతాను. ఒక జబ్బుకి మందు సరిగ్గా మాట్లాడటం, సామాజిక రుగ్మతలకి సరిగ్గా మాట్లాడటం, చెప్పడం. నేను ఆ రోజున కోరుకుంది కోనసీమలో కాపులకి సెట్టి బలిజలకి గొడవలు తగ్గాలి అని నేను కూర్చొని ఇట్లాగే సోషల్ ఇంజనీరింగ్ అంటే దాని మీద ఒక హెవీగా ఆలోచించకండి, కూర్చొని సమన్వయపరచడం, మాట్లాడటం, మెత్తగా మాట్లాడటం, సమస్యలుంటే బయటికి తీసుకురావడం. ఆ రెండు గ్రూపుల్ని నేను ఎక్కడ ఒక చిన్న ఇలాంటి హాల్లో మొదలు పెడితే ఈరోజు అది నిన్న ఎక్కడ దాకా వచ్చిందంటే, కోనసీమ జిల్లాకు చెందిన వాసం శెట్టి సుభాష్ అని సెట్టి బలిజల యువకుడు, అలాగే గంధం పల్లం రాజుని కాపు కులానికి చెందిన యువకులు, అలాగే బాలయోగి గారి అబ్బాయి హరీష్ అని మీద తెలిసిన దళిత కులానికి చెందిన వ్యక్తులు, అలాగే ఈ చిక్కాల గణేష్ గారు, వీళ్ళందరూ కూడా ఏకమై నేను ఏదైతే చెప్పానో దాన్ని తూచా తప్పకుండా పాటించి ఈ రోజున దాదాపు ఎక్కడికి వెళ్ళినా కాపు కులస్తులు సెట్టిబలిజలకు ఆహ్వానం పలుకుతున్నామని చెప్పి మైత్రి భోజనాలు, కార్తీక మాసంలో వనభోజనాలు పెడుతుంటే నాకు ఎంత ఆనందం వేసిందంటే వాళ్ళందరినీ చూస్తే. అందుకు నేను హక్కును చేర్చుకున్నాను. భావితరానికి కావాల్సిన నాయకులు కులాలని విడగొట్టేవాళ్ళు కాదు, కులాలని కలుపుకుంటూ మనకి అభివృద్ధి పదం వైపు తీసుకెళ్లేవాళ్ళు. నేను అలాంటి యువకులు ఏ పార్టీలో ఉన్నా నేను గుండెల్లో చేర్చుకోవడానికి, హక్కును చేర్చుకోవడానికి, కొంతమంది తెలుగుదేశం వేరే పార్టీలో ఉన్న వాళ్ళందరినీ పక్కన కూర్చోబెట్టుకుని నేను ఒకటే చెప్పాను, మీరు రాష్ట్ర భవిష్యత్తుకి మీరే నాయకులు, భవిష్యత్తులో మీరు. అలాగే మన పశ్చిమ గోదావరి జిల్లాలో కానీ అన్ని జిల్లాల్లో కూడా కొత్త నాయకత్వం రావాలి. చాలామంది నాయకులు 80-90 అలసిపోయారు, వారి అనుభవం మనం వాడుకొని, నేను కూడా సినిమా ఇండస్ట్రీలో కూడా నేను ఖుషి అయిపోయిన తర్వాత నా రిటైర్మెంట్ ప్లాన్ చేసుకున్నాను. నాకు ఎంత 29-30 ఉంటే అంతే, వయసు కూడా కాదు. ఎందుకంటే ఇంక నేను ఇప్పటి నుంచి రిటైర్మెంట్ ప్లాన్ చేస్తే తప్ప కొత్త తరానికి అవకాశం రాదు. అలాగే పాలిటిక్స్కి కూడా రిటైర్మెంట్ చాలా అవసరం, ఎందుకంటే కొత్త తరాన్ని రానివ్వాలి అంటే కొత్త తరం నాయకులకి అండగా ఉండాలి. అలాంటి కొత్త తరం నాయకులకి జనసేన ఎప్పుడు వేచి చూస్తూ ఉంటారు. అలాంటి నాయకులు కనిపిస్తే మటుకు నేను రెడీగా ఉంటాను. సో నేను ఆ ప్రయత్నం దిశగా వెళ్తున్నాను.